హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ టమాటో ఎగ్ కర్రీ. టమాటో ఎగ్ కర్రీని ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్, చపాతీ, రోటీలోకి ఈ కర్రీని తింటే కనుక చాలా చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్గా టేస్టీగా ఉండే టమాటో ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 3 ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం క్యాబేజీ తురుము వేసి కలుపుకోవాలి. ఇందులో 1/4 కప్పు కట్ చేసిన క్యాబేజీని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆమ్లెట్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఇంతకుముందు కలుపుకున్న ఎగ్ని ఇందులో వేయాలి. దీన్ని వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఎగ్ అనేది స్మూత్గా ఉంటుంది. దీన్ని ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద పీసులుగా చేసుకోవచ్చు, లేకుంటే చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 నిమిషాల వరకు పూర్తిగా కాలనివ్వాలి. దీన్ని కాసేపు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే ఎగ్ అనేది పూర్తిగా కాలిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/10 కట్ చేసిన మిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులోనే 1 కట్ చేసిన ఆనియన్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిపోయే వరకు కలుపుకోవాలి. 1/4 కప్పు క్యాప్సికం వేసి వీటిని కూడా దూరగా వేయించాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇందులో 4-5 కట్ చేసిన టమాటాలను ఇందులో వేసి కలపాలి. టమాటాలను కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి టమాటాలు ఉడికిపోయిందో లేదో చూసుకొని టమాటా ఉడికిపోయేంత వరకు పూర్తిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒకసారి కలపాలి. కర్రీని చేసుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా టమాటో కొంచెం సూపుగా ఉండేటట్లు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి మళ్ళీ 1-2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇంతకుముందు ఫ్రై చేసిన ఆమ్లెట్ని ఇందులో వేసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి ఈ ఆమ్లెట్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చివరగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.